हाई फ्रेंड्स, वेलकम टू श्रावणी किचन। नेन मी श्रावणी। मन किचन लो टेस्टी टेस्टी रेसिपी वच्चेसी बीरकाय पाल कर्री। मनं तरचू चेसुकुने बीरकाय कर्री तो मरिंत टेस्टीगा इला बीरकाय पाल कर्री नी ट्राई चेयंडी। अन्नंलोकैना चपातीलोकैना सूपर गा तिनेयोच्चु। अलागे ई कर्री नी चला सिंपल गा चला तक्कुव टाइम लोने प्रिपेर चेसेयोच्चु। एप्पुडू ओके रकम बीरकाय कर्री काकुंडा ओसारी इला बीरकाय पाल कर्री नी कूडा ट्राई चेसी टेस्ट चेयंडी। మళ్ళీ మీరు ఎప్పుడు చేయాలన్నా ఇదే విధంగా చేసుకుని మరీ తింటారు। టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది, మీకు తప్పకుండా నచ్చుతుంది। మరి ఏదో టేస్టీగా ఉండే ఈ బీరకాయ పాల కర్రీ చేసి ఆ సింపుల్ మెథడ్ ని ఇప్పుడు చూసేద్దాం। ముందుగా ఈ కర్రీ చేయడానికి ఇక్కడ నేను 400 గ్రాముల వరకు బీరకాయల్ని తీసుకున్నాను। బీరకాయల్ని కట్ చేసే ముందే బాగా కడిగి ఆ తర్వాత బీరకాయ పైన ఉన్న పొట్టుని తీసేయండి। అలాగే ఈ బీరకాయ పొట్టుతో మంచి బీరకాయ పచ్చడిని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇక్కడ నేను ఒక రెండు బీరకాయల్ని తీసుకున్నాను కాబట్టి పొట్టు చాలా తక్కువగా వచ్చింది। అదే మనం ఎక్కువ బీరకాయల్ని తీసుకుంటే పొట్టు కూడా ఎక్కువగా వస్తుంది। ఆ పొట్టును వేస్ట్ చేయకుండా బీరకాయ పచ్చడిని కూడా చేసుకోవచ్చు। అలాగే మన ఛానల్ లో బీరకాయ పచ్చడిని, వంకాయ పచ్చడి, వంకాయ పెరుగు పచ్చడి, మునక్కాడ, దొండకాయ, అలా కర్రీ వంటి ఎన్నో టేస్టీ రెసిపీస్ ని పోస్ట్ చేశాను। ఆ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి। దొండకాయల్ని మరీ చిన్నగా కాకుండా అలానే మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజ్ గా కట్ చేసి తీసుకోండి। ఇలా బీరకాయలన్నీ కట్ చేసి తీసుకోవాలి। అలాగే ఈ కర్రీ కోసం ఒక ఉల్లిపాయని అలాగే రెండు పచ్చిమిరపకాయల్ని కూడా కట్ చేసి తీసుకోండి। ఇప్పుడు కర్రీ చేయడానికి స్టవ్ ఆన్ చేసి పాన్ లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని తీసుకుందాం। ఆయిల్ బాగా వేడయ్యాక 1/2 టీస్పూన్ శనగపప్పుని, 1/2 టీస్పూన్ మినపప్పు, 1/2 టీస్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీస్పూన్ ఆవాలను తీసుకొని ఫస్ట్ ఈ పోపు దినుసుల్ని ఫ్రై చేయండి। ఇవిలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి కట్ చేసిన పచ్చిమిరపకాయల్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం। ఇలా పోపులో ముందుగా పచ్చిమిర్చిలను వేయడం వలన కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। ఇప్పుడు ఇందులోకి తరిగిపెట్టిన ఉల్లిపాయల్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం। ఉల్లిపాయలనేవి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకముందే 1 టీస్పూన్ వరకు కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి ముద్దను తీసుకొని ఫ్రై చేసుకుందాం। అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఓన్లీ ఇలా వెల్లుల్లి ముద్దనే తీసుకోండి। మరీ ఎక్కువగా కాకుండా జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేయండి। ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టిన బీరకాయ ముక్కల్ని తీసుకొని హై ఫ్లేమ్ లో ఒక 2-3 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయండి। దీని వలన బీరకాయ అనేది త్వరగా సాఫ్ట్ అవుతుంది। ఇలా 2-3 నిమిషాలు బాగా కలుపుతూ ఫ్రై చేశాక ఇప్పుడు కవర్ చేసి మంటను మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఒక 4-5 నిమిషాలు ఉడికించండి। మధ్య మధ్యలో కలుపుతూ బీరకాయ ముక్కల్ని ఆయిల్ లో బాగా మగ్గించండి। ఇలా ఆయిల్ లో బీరకాయని మగ్గించడం వలన కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అలాగే బీరకాయ కూడా త్వరగా ఉడుకుతుంది। చూడండి, బీరకాయ ముక్కలు సాఫ్ట్ గా అయ్యాయి। ఇలా మనం ఒక 50% ఉడికించి ఆ తర్వాత మిగతా ప్రాసెస్ చేస్తే నిజంగా కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। మీరు ఒకసారి ఈ మెథడ్ లో ట్రై చేయండి, బీరకాయ కర్రీ టేస్ట్ అనేది మీకు నచ్చుతుంది। ఇప్పుడు ఇందులోకి 1/2 టీస్పూన్ పసుపుని, అలాగే టేస్ట్ కు సరిపడా సాల్ట్ ని 1/2 టీస్పూన్ల వరకు తీసుకుంటున్నాను। ఇందులోనే 1/2 టీస్పూన్ గరం మసాలాని, అలాగే 1 టీస్పూన్ ధనియాల పొడిని వేసి మంటను లో ఫ్లేమ్ లో పెట్టి ఇలా కలుపుతూ ఒక 30-40 సెకండ్స్ ఫ్రై చేయండి। ఇలా బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను తీసుకొని మిక్స్ చేసుకుందాం। ఇలా ఈ బీరకాయ కర్రీలో పాలు వేసి ఉడికించడం వలన కర్రీ అనేది డెలీషియస్ గా మరింత టేస్టీగా ఉంటుంది। ఇలా ఒకసారి బాగా కలిపి మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి కవర్ చేసి మరో 4-5 నిమిషాలు బాగా ఉడికించాలి। మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి। అయితే మనం ఇందులో పాలు వేసాం కదా, ఇది కొంచెం ఉడకడం స్టార్ట్ అయ్యాక పాలు అనేవి ఇరిగినట్టుగా అవుతాయి। అంటే ఎవరైతే వంట కొత్తగా చేస్తున్నారో వాళ్ళు కొంచెం కంగారు పడవచ్చు। మనం ఏ కర్రీలో అయినా పాలు యాడ్ చేసి ఉడికించేటప్పుడు పాలు అనేవి కొంచెం విరిగినట్టుగా అవుతాయి। సో కంగారేమి పడకండి, కర్రీ టేస్టీగా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది। కర్రీ దగ్గర పడేంత వరకు మటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి। 4-5 నిమిషాల తర్వాత చూడండి, మనకు కర్రీ అనేది కొంచెం గ్రేవీగా ఉండాలంటే ఈ టైంలోనే తీసుకోవచ్చు।
లేదా కొంచెం దగ్గరగా ఉండాలంటే మూత పెట్టకుండా ఒక 2 నిమిషాలు ఉడికిస్తే కర్రీ అనేది దగ్గర పడుతుంది. నేనైతే మరీ దగ్గరగా కాకుండా ఇలా ఉన్నప్పుడే తీసుకుంటున్నాను. చివరిగా కొంచెం కొత్తిమీర తురుముడు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయడమే. బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ అవుట్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా మన బీరకాయ పాలకర్రీ రెడీ అయిపోయింది. ఇలా చేసిన బీరకాయ పాలకర్రీని పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. మీరు ఇప్పటిదాకా ఈ కర్రీని ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేసి ఈ మంచి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. సో ఫ్రెండ్స్, సింపుల్ అండ్ టేస్టీ ఈ బీరకాయ కర్రీ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.